బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ మూడో లిస్టుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. క్యాంప్ ఆఫీస్కి వచ్చారు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పేర్ని నాని, కరణం ధర్మశ్రీ, ఎంపీ గోరంట్ల మాధవ్. మంత్రి జయరామ్కు ఆలూరు టికెట్ ఇవ్వడం లేదన్నారు అధిష్టానం. సాయంత్రం ముఖ్యమంత్రితో మంత్రి జయరాం భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తోంది అధిష్టానం. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్కు కూడా పిలుపొచ్చినట్టుగా తెలుస్తోంది. పెందుర్తి టికెట్ మంత్రి అమర్నాథ్కు కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. మరి అదీప్ రాజ్కు వేరే నియోజకవర్గం కేటాయిస్తారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అనకాపల్లి ఇన్ఛార్జ్గా మలసాల భరత్కు బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. ఇటు నేపథ్యంలో ఎటువంటి ఈక్వేషన్స్ వారి అవకాశం కనిపిస్తోంది? ఎవరెవరికి టికెట్ కట్ కాబోతోంది? వాళ్ళకి ఎటువంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు? లేకపోతే ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని చూపించబోతోంది వైసీపీ? తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఈరోజు ఎవరెవరికి పిలుపుని వచ్చాయి, ఎవరెవరికి పిలుపునిచ్చారు, అట్ ద సేమ్ టైం థర్డ్ లిస్ట్ ఈరోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? థర్డ్ లిస్ట్ ఈరోజు దాదాపుగా రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. గత 4 రోజులుగా కూడా థర్డ్ లిస్ట్ రిలీజ్ అవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. సాయంత్రానికి లిస్ట్ వస్తుందనే ఒక ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం కొంత కసరత్తు చేయాల్సిన నేపథ్యంలో లిస్ట్ అయితే కొంత ఆలస్యం వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ రోజు దాదాపుగా కొలిక్ వచ్చిందని తెలుస్తుంది. సాయంత్రం ఇచ్చే అవకాశం, 6 తర్వాత లిస్టును అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 25 నుంచి 29 మధ్యలో, అంటే 25 నుంచి 29 చేంజెస్ అనేవి ఉంటాయని తెలుస్తుంది. మూడవ లిస్టుకు సంబంధించి ఇప్పటికే మొదటి లిస్టులో 11 మంది, రెండవ లిస్టులో 28 మంది, మొత్తం 39 మంది సంబంధించినటువంటి లిస్టును అనౌన్స్ చేశారు. తాజాగా ఈ రోజు రిలీజ్ చేయబోతున్నటువంటి లిస్టులో 25 నుంచి 29 వరకు అభ్యర్థుల మార్పులకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కొంతమందికి సంబంధించినటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిని క్యాంపు కార్యాలయం పిలిచారు. వాళ్ళు చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి సంబంధించి, అదేవిధంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వచ్చారు. అదేవిధంగా ఆలూరు మంత్రి ఆలూరు జయరామ్ కూడా వచ్చిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి సీట్ల చేంజెస్ సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. ఇప్పటికే హిందూపురం ఎంపీగా గోరంట్ల మాధవ్ ఉన్న ఆయన స్థానంలో వేరే వారికి శాంతాకి ఇప్పుడు అనౌన్స్ చేసిన నేపథ్యం చూస్తే ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఏదో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ అయితే ఆశిస్తున్నారు. అనంతపురంలో ఏదో ఒక నియోజకవర్గం కేటాయించాలని క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఆయన ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఆయన సీఎం కలుస్తారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. వాళ్ళతో పాటు కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరామ్ ని పంపించాలని అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే అధిష్టానం తన నిర్ణయాన్ని చెప్పింది. కానీ ఆయన ఆలూరు తన కుమారుడికి ఇచ్చి తను ఎంపీగా పోటీ చేస్తానని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఒక క్లారిటీ రావాల్సిన నేపథ్యంలో ఆయన కూడా ఈరోజు క్యాంప్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఇక కరణం ధర్మశ్రీ చోడవరం ఎమ్మెల్యే, ఆయన కూడా వేరే స్థానానికి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి అనకాపల్లి ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ని పెందుర్తికి పంపిస్తారని తెలుస్తుంది. పెందుర్తిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నారు. ఆయన కూడా మధ్యాహ్నం కలవాలని తాడేపల్లికి రావాలని కూడా పిలిపొచ్చింది. ఆయనతో పాటు గుడివాడ అమర్నాథ్ కూడా ప్రస్తుతానికి తాడేపల్లిలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాళ్ళు అధిష్టానం వద్దకు వెళ్లే అవకాశం ఉంది. అటు విశాఖపట్నానికి సంబంధించి చూస్తే కనుక అనకాపల్లి, చోడవరం, అదేవిధంగా పెందుర్తి 3 నియోజకవర్గాలకు సంబంధించిన స్పష్టత ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అనకాపల్లి ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పెందుర్తి పంపిస్తే కనుక పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుని చోడవరం పంపించి చోడవరం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీగా బరిలోకి దింపాలనేది వైసీపీ అధిష్టానం ఆలోచన కనబడుతుంది. దానిలో భాగంగానే 3 నేతలతో కూడా భేటీ అవుతారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఇప్పటికే సమావేశం పూర్తయింది. అటు పోతలపట్టు నియోజకవర్గం సంబంధించి, అదేవిధంగా చిత్తూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే కలిశారు. ప్రస్తుతం పోతలపట్టు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక మీడియా సమావేశం పెట్టి కూడా అధిష్టానం రాజేష్, జక్కంపూడి రాజాకి కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాజమండ్రి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి కూడా పిలిపించినట్టుగా తెలుస్తోంది. ఏంటి, అక్కడ కూడా ప్లేస్మెంట్ మారే అవకాశం కనిపిస్తోందా? నియోజకవర్గం మార్చే అవకాశం ఉందా? లేకపోతే వేరే ప్రత్యామ్నాయం ఏమైనా కనిపిస్తోంది అక్కడ? జక్కంపూడి రాజానగరం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో ఎలాంటి మార్పు ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆయన అక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి రాజానగరం స్థానం అయితే మారే అవకాశం అయితే లేదు. అయితే ప్రస్తుతం జక్కంపూడి రాజా వ్యక్తిగత కారణాల వల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన సీఎం కలవడానికి వచ్చినట్టు తెలుస్తుంది. ముందుగా ఆయన ధనుంజయ రెడ్డితో భేటీ అయ్యారు. తర్వాత సీఎం కూడా కలిసే అవకాశం ఉంది. వాళ్ళతో పాటు పేరు నాని కూడా వచ్చారు. ఆయన కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ మీదే కలిశారని తెలుస్తుంది. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇప్పటికే రాజానగరం అయితే సీటు మార్పు ఉండే అవకాశం లేదు. మచిలీపట్నానికి సంబంధించి చూస్తే కనుక ఆల్రెడీ మచిలీపట్నం ఎమ్మెల్యే పేరు నాని కుమారుడు పేర్ని కిట్టుకు ఆల్రెడీ
ఇన్ఛార్జిగా ప్రకటించారు కాబట్టి వాళ్ళు కేవలం నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడానికి సీఎం క్యాంపు కార్యానికి వచ్చారు. మిగతా వాళ్ళు మాత్రం సిట్టింగ్ కు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలతో మాట్లాడడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా అటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ధనంజయ రెడ్డితో భేటీ అవుతున్నారు. తర్వాత జగన్ మధ్యాహ్నం 3 తర్వాత జగన్తోనే భేటీ అయ్యే అవకాశం ఉంది. జగన్తో భేటీ అయిన తర్వాత వాళ్ళ సీటు పైన క్లారిటీ ఇచ్చేస్తున్నారు. స్వయంగా జగనే వాళ్ళతో మాట్లాడుతున్నారు. సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, నియోజకవర్గం ఎందుకు మారుస్తున్నాము వివరాలు వాళ్ళతో చెప్పిన తర్వాత మాత్రమే లిస్టు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా మొత్తం అందరి నేతలతో పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసి లిస్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏ సమయానికి రిలీజ్ కావచ్చు అంటే వస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, లేకపోతే క్యాడర్తో మాట్లాడి చర్చలు జరిపిన తర్వాత పూర్తి స్థాయి డిస్కషన్ అయిన తర్వాత సాయంత్రం లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈ మధ్యలోపే లిస్ట్ వచ్చే అవకాశం ఉందా? లిస్ట్ ఇస్తే కనుక సాయంత్రం 6 తర్వాత ఇస్తారు. మొదటి లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ చూస్తే కనుక 6 తర్వాతే ఈ విడుదల చేశారు. బొత్స సత్యనారాయణ సత్యకృష్ణ ఇద్దరు కలిసి మొదటి అదేవిధంగా రెండవ లిస్ట్ కూడా విడుదల చేశారు. కాబట్టి ఈ రోజు కూడా 6 తర్వాత మాత్రం లిస్ట్ విడుదల అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే ఇంకా ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా కసరత్తు కొనసాగే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. కసరత్తు కనుక పూర్తి కాకపోతే ఇప్పుడు కేసీఆర్ నాని విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని వైసీపీలో వస్తే కనుక కొన్ని ఈక్వేషన్స్ మారుతాయి. తూర్పు నియోజకవర్గం నుండి తన కుమార్తెకి సీట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆ ఈక్వేషన్స్ కూడా సరిచూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ చేరికలు ఉంటే కనుక కసరత్తు ఇంకా పొడిగించే అవకాశం కనబడుతుంది. అభ్యర్థులకు సంబంధించిన మార్పులు ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లిస్ట్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ దాదాపుగా ఈ రోజు 3వ లిస్ట్ ఇస్తారని చెప్తున్నారు. ఒకవేళ ఇంకేమైనా మార్పులు ఉంటే తర్వాత లిస్టులో చూసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఆలస్యం అవుతుంది కాబట్టి ఇన్ఛార్జులను కొత్తగా నియమిస్తున్నటువంటి ఇన్ఛార్జులను సంక్రాంతి లోపే నియోజకవర్గాలకు పంపించి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ప్రజలకు దగ్గరకు చేర్చడం ద్వారా కొంత ఎన్నికలకి ఈజీ అవుతుంది. వాళ్ళ ప్రజలు ఉంటారు కాబట్టి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. కాబట్టి ఈ రోజు దాదాపుగా థర్డ్ లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సొంతంగా అయితే మాత్రం క్యాంప్ ఆఫీస్కి క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు. జగంపూడి రాజా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం పేర్ని నాని, కరణం ధర్మశ్రీ, ఎంపీ గోరెంట్ల మాధవ్ కూడా క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. మంత్రి జయరామ్కు కూడా ఆలూరు టికెట్ ఇవ్వడం లేదని, ఆలూరు టికెట్ లేదని చెప్పి అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రితో మంత్రి జయరాం భేటీ కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్కి కూడా పిలుపొచ్చింది. పెందుర్తి టికెట్ మంత్రి రమణనాథ్కు కేటాయించినట్టుగా తెలుస్తోంది వైసీపీ అధిష్టానం. అదీప్ రాజ్కు వేరే నియోజకవర్గం కేటాయిస్తారు అనే ప్రచారం కూడా